చీమగుర్తి పోలీస్ స్టేషన్ లో కరోనా లాక్ డౌన్ వలన ప్రభుత్వం షాపులకు కొంత ఊరట కలిగించారు. ఈ సందర్భంగా షాపుల యజమానులందరికీ ఒంగోలు రూరల్ సిఐ సుబ్బారావు సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ సడలింపుల వలన షాపుల యజమానులు శానిటైజర్ బయట ఉంచి వచ్చిన వారికి శానిటరీ వాడి సరుకులు ఇవ్వాలని మరియు సామాజిక దూరం మనిషికి మనిషికి 3 అంగుల దూరం ఉండే విధంగా షాపు యజమాని చూసుకోవాలని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు తీసుకోవాలని యజమానులు మాస్కులు గ్లౌజులు వేసుకొని సామాజిక దూరం పాటించి వస్తువులను ఇవ్వాలని అన్నారు. బార్బర్ షాపు వాళ్ళు మాత్రం చేతికి గ్లౌజులు వేసుకొని షాపుకు వచ్చిన ప్రతి ఒక్కరి పేరు చిరునామా మరియు ఫోన్ నంబర్ రాసుకోవాలని తెలియజేశారు. సంస్కృతిని అవలంబిస్తున్నాయి. మనం మాత్రం మన సంస్కృతి వేరే సంస్కృతిని పెట్టుకున్నాం, అప్పుడు మళ్ళా మన సంస్కృతి దగ్గర మనం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటించి మన చేమగుర్తి ప్రాంతంలో చెప్తున్నాం, మేము గర్వంగా చెప్తున్నాం. చేమగుర్తిలో ఈ గడిచిన ప్రాంతంలో ఒక పాజిటివ్ కేసు వస్తే స్టేట్లో ఎక్కడా లేదండి, చాలా గర్వంగా చెప్తున్నాం. అంటే మేము చాలా బాగా పనిచేసాం అనే దానికన్నా కూడా 100% హార్ట్ఫుల్గా పనిచేస్తాం. అర్థమైందా? మన ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలో అట్ ద సేమ్ టైం మనకు వచ్చింది ఒక చీమగుర్తి. మన ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలో కూడా ప్రతి దానిలో కూడా ఈ కోవిడ్ విషయంలో చాలా హార్ట్ఫుల్గా పనిచేశారు. ఎస్పెషల్లీ చీమగుర్తిలో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కంటైన్మెంట్ జోన్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ లేకుంటే కానీ ఇక్కడ మన చెక్ పోస్టులు క్రియేట్ చేయడంలో కానీ లేకుండా ఉన్న వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడంలో కానీ చాలా బాగా. ఎందుకంటే మన దగ్గర మైగ్రెంట్స్ సుమారు 20 to 25,000 మైగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న పబ్లిక్ని కొంత మోటివేట్ చేసి ఇవన్నీ కూడా చాలా బాగా చేయడానికి మేమంటే మేము చేసామని కాదు, మీ అందరి ద్వారా అది సాధ్యమైంది. కాబట్టి ఇదే సహకారం మీరు భవిష్యత్తులో కూడా ఇచ్చి మన యొక్క పరిసర ప్రాంతాల్లో మన మండలంలో చీమగుర్తి మండలంలో ఇక్కడ నుండి ప్రజలందరూ కూడా